Welcome students, AP Eamcet 2023. Results release date May 29th ani cheptunaru. Maku results date 29th kada ani cheptu chala mandi students aithe message cheyadam jarugutundi. Actual ga results anevi 29th roju release chestunara ledha anedi meeku nenu website lone chupisthanu. Video skip cheyakunda chudandi, like chesi tappakunda share cheyandi. Results date enta varaku nijam 29th anedi meere telusukovachu. So manaku వెబ్సైట్లో ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఒకసారి ఇచ్చారు, మీరు కూడా ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదు, మనకు 24th నుంచి ప్రిలిమరీ కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు కదా, 24th రోజు మనకు కీ రిలీజ్ చేయడం జరుగుతుంది. కీ అబ్జెక్షన్ రేజ్ చేయడానికి టైం ఎప్పటి వరకు ఉంది, 26th రోజు 9 AM వరకు ఉంది. సో ఇప్పుడు టీఎస్లో కనుక చూసుకుంటే మనకు కీ అబ్జెక్షన్ రేజ్ చేయడానికి 2 డేస్ టైం ఇస్తే ఎన్ని కీ అబ్జెక్షన్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ 2300+ కీ అబ్జెక్షన్స్ వచ్చాయి. సో కీ అబ్జెక్షన్స్ వచ్చినప్పుడు అందులో ఎన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎన్ని వెరిఫై చేయాలి, ఎన్ని ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మిస్టేక్స్ ఉన్నాయా లేదా ఐడెంటిఫై చేయడానికి మినిమం 3 డేస్ టైం పడుతుంది. సో అప్పుడు కీ అబ్జెక్షన్లో వచ్చిన మిస్టేక్స్ ఐడెంటిఫై చేయడానికి 3 డేస్ టైం పడితే ఎప్పటి వరకు అయిపోతుంది చూడండి, 27, 29, 29th వరకు కీ అబ్జెక్షన్ చూడడానికి టైం అయిపోతుంది. తర్వాత మనకు ఎంసెట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది కదా, అందరికీ తెలుసు కదా, నార్మలైజేషన్ ప్రాసెస్ చేయాలి అంటే దానికి కంపల్సరీ 2-3 డేస్ టైం పడుతుంది. చేసిన తర్వాత కరెక్ట్గా ప్రాసెస్ అయిందా లేదా అనేది వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఏపీలో ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్ కూడా ఉంది కదా, ఆ 25% ఇంటర్మీడియట్ మార్క్స్ యాడ్ చేయాలి, 75% ఎంసెట్ మార్క్స్ తీసుకొని యాడ్ చేయడం ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి షెడ్యూల్ బిజీ లేని రోజు కన్ఫర్మ్ చేసి ఆ రోజు రిజల్ట్స్ ఎప్పుడు డిక్లేర్ చేయాలి అనేది డేట్ అయితే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనం ఇంకా డేస్లలో చెప్పినట్టుగా అంత ఫాస్ట్గా కూడా అవ్వదు, మధ్యలో హాలిడేస్ ఉండవచ్చు లేదంటే డిలే అవ్వచ్చు, ప్రాసెస్ లేట్ అవ్వచ్చు, చాలా జరుగుతాయి. అంతేగాని ఇంత ఫాస్ట్గా 24th రోజు కీ రిలీజ్ చేసిన వెంటనే 29th రిజల్ట్స్ వస్తాయని చెప్తే మాత్రం ఎవరు పట్టించుకోకండి, వాటన్నిటి గురించి టెన్షన్ పడకండి. రిజల్ట్స్ సంబంధించి అఫీషియల్ డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.